ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొలిచెట్ల మండలంలో అకాల వర్షంతో పూర్తి స్థాయిలో నష్టపోయిన పెసర పంటను సిపిఎం బృందం పరిశీలించింది. శంకరాయపాలెం తీగల బంజర కొలిచెట్ల గ్రామాల్లో రైతులతో కలిసి పంటలను నాయకులు పరిశీలించారు. పూర్తి స్థాయిలో నష్టపోయిన పెసర పంటకు ఎకరానికి 40,000 రూపాయలు రైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సర్వే చేయించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని ఆయన సర్కారును కోరారు. ఈ పర్యటనలో వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్యా వీరభద్రం, మండల కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వర్షాలకు దెబ్బతిన్నటువంటి పెసర జైలు పరిశీలన చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రెండు గ్రామాల్లో రైతులతోటి ఈ పర్యటన జరుగుతూ ఉంది. కొనిజర్ల మండలంలో 6,000 ఎకరాలు పైగా రైతులు పెసర పంట వేశారు. ఎకరానికి 15,000 పెట్టుబడి ఖర్చు వచ్చింది. కనీసం 30,000 రూపాయల ఆదాయం వచ్చేది. పంట కూడా పండి మంచిగా ఏపుగా పెరిగింది. పెసర కాయ కూడా కాసింది. తీరా ఏరే సమయంలో తుఫాన్ రావడం వల్ల రైతులు నష్టపోయారు. ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్టపోయారు. 15,000 పెట్టుబడి నష్టపోయారు. 45,000 రూపాయలు ఎకరానికి రైతులు నష్టపోయిన పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం దీన్ని వెంటనే దీన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో రైతులు పెట్టుబడి అవసరమైన సమయంలోనే పెట్టుబడి పెట్టేటువంటి వరి మిర్చి తోటలు పెట్టుబడికి ఉపయోగపడే పంట పెసర నష్టపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వెంటనే సర్వే చేపించి ఎకరానికి 40,000 రూపాయలు ప్రభుత్వం సాయంగా అందించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతు కోలుకునే అవకాశం లేదు. ఇప్పటికీ రైతులకు రుణాలు రావడం లేదు, వడ్డీ మాఫీ ఇవ్వడం లేదు, కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది, పాత రుణాలు మాఫీ చేయలేదు. పైగా మిగతా పంటలకు ఉపయోగపడే పెసర పంట దెబ్బతిని రైతు కోలుకునే అవకాశం లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జిల్లా వ్యాప్తంగా మొత్తం వ్యవసాయ శాఖ వారితో సర్వే జరిపించి నష్టపోయిన పంటకి ఎకరానికి 40,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ సమస్య పైన రైతాంగాన్ని కూడగట్టి ఆందోళన కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి అకాల వర్షం తుఫాన్ వల్ల ముఖ్యంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజల మండలంలో తీవ్ర నష్టం, పంటల నష్టం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇవాళ పెసర పంట, పప్పు ధాన్యాలు పండించాలి రైతులని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు దాదాపు 6,000 నుంచి 7,000 ఎకరాలు కొనిజర్ల మండలంలో సాగు జరిగింది. వైరా మండలంలో దాదాపు 3,000 ఎకరాలు. ఇట్లా నియోజకవర్గం మొత్తం మీద ఒక 15,000 ఎకరాలు ఇవాళ పెసలు సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత వారం రోజులు కురుస్తున్నటువంటి వర్షంలో ఇవాళ చేతికొచ్చినటువంటి పెసర పంట ఇవాళ గింజలన్నీ కూడా ఇవాళ మొలకెత్తినటువంటి పరిస్థితి, 100% ఇవాళ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ ఏరియాలో నష్టపోయిన రైతులన్నీ, పంటలని సాగు చేసిన పంటలన్నీ కూడా సర్వే చేసి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకోవడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలు పండించాలి, ఈ ఉన్నటువంటి భూములు ఏ సాగు చేయాలో, ఏ విత్తనాలు సాగు చేయాలో ప్రభుత్వం సూచించినటువంటి మేరకి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఇవాళ పెసర సాగు చేశారు. కాబట్టి నష్టపోయింది కూడా ఎక్కువ శాతం రైతాంగం. కాబట్టి ఎకరానికి 40,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రైతులు